ఇద్దరు తెలుగు వాళ్ళు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుకునే రోజుల్ని చూస్తున్నా. మాతృభాష దినోత్సవాలు చేసుకుని ముచ్చటపడిపోతాం. కానీ నిజంగా తెలుగు అంటే మన సంస్కృతిని మోసే రథం, మన అలవాట్లను, మన పుట్టుకను తెలిపే భాష. మనిషిగా ఎదగడానికి ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మరవద్దని పాఠం చెప్తున్నాడు ఓ తెలుగు మాస్టారు. అదే ఈ తెలుగు వెలుగుకి రూపం. మరి తెలుగు వెలుగు టీం వెబ్ షోలో పంచుకున్న విశేషాన్ని చూసేద్దాం. హాయ్ అండి, హను గారు అండ్ హరినాథ్ అండ్ హరి గౌరవ్ గారు. తెలుగు వెలుగులు, అసలు ఏంటి తెలుగు వెలుగులు, ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు ఈ స్టోరీ ఎలా తీసుకున్నారు? తెలుగు వెలుగు అనేది ఒక బ్యూటిఫుల్ షార్ట్ ఫిల్మ్ సబ్జెక్ట్ అండి ఇది. సో వీఆర్ ద ఫస్ట్ వన్ ఇన్ టోటల్ తెలుగు ఇండస్ట్రీ టు అటెంప్ట్ దట్ షో. ఒక తెలుగు లాంగ్వేజ్ యొక్క గొప్పతనాన్ని, అది ఇప్పుడు ఉన్న సొసైటీలో ఎందుకు తెలుగు లాంగ్వేజ్ అంటే అంత ఇంపార్టెంట్ అనేది మనం చూపించడానికి ప్రయత్నించాము. సో వెరీ స్వీట్ ఫిలిం, 60 మినిట్స్ ఫిలిం అంతే. సో ఇది రావడానికి మెయిన్, మేము తీయటానికి కూడా కారణం ఫస్ట్ ఎల్వి శ్రీరామ్ గారు అంత గొప్ప వ్యక్తి, దాంట్లో యాక్ట్ చేయడానికి రెడీ అన్నారు. తర్వాత హరిగౌరవ్ గారు మ్యూజిక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. అన్నిటికన్నా ఇంకోటి మా హరి, మా డైరెక్టర్ అండ్ మాకు అందమైన మాటలు అందించాడు మాకు. సో ఇవన్నీ కలుపుకుని వి థాట్ లైక్ వి డెఫినెట్లీ కెన్ డూ ఏ బెస్ట్ ఫిల్మ్ అని అనిపించింది. ఎవరైనా ఒక లవ్ స్టోరీతో చేద్దాం అనుకుంటారు, మీరు ఎందుకు దీన్ని అందుకే సెలెక్ట్ చేసుకున్నాను? అందరూ లవ్ స్టోరీలు అలా చేద్దాం అనుకున్నారు కాబట్టి యూనిక్ మార్క్ ఉండాలనుకున్నాను. ఏమైనా ఇన్స్పిరేషన్ ఉండిందా మీకు? ఉంది, చాలా ఇన్స్పిరేషన్ ఉంది. వైజాగ్ లో ఒక ఫోటోషాప్ జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాను నేను. అక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ మొత్తం ఇంగ్లీష్, పైగా నాన్ సబ్జెక్ట్, అది వాళ్ళు అడిగే సబ్జెక్ట్ వేరు, నేను వెళ్ళిన సబ్జెక్ట్ వేరు. ఏ ఫ్లోర్ లో ఉన్నావు, ఎన్ని మీటర్ లెక్క ఉన్నాయి, షీట్ కానీ బటన్స్ ఉన్నాయి, ఈ క్వశ్చన్స్ ఓన్లీ, దానికి ఆన్సర్స్ తెలుసు నాకు. ఓన్లీ రీజన్ వాళ్ళు రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే నేను తెలుగులో చెప్పాను దానికి. సో అప్పటిదాకా తెలుగు చాలా మంది చెప్పారు, స్కూల్లో చెప్పారు, కాలేజీలో చెప్పారు, చాలా గొప్ప లాంగ్వేజ్, చాలా మంచి లాంగ్వేజ్ అని. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా? అసలు అర్థం చేసుకోరేంటండి, ఇవన్నీ జరిగే పనులు కావు. సార్ నాకు డౌట్ ఉంది, అడగచ్చా? తెలుగు అనేది మన సంస్కృతిని మోసుకొస్తున్న ఒక రథం. తెలుగుతో వ్యాపారం చేసుకునే వాళ్ళకే లేని రెస్పెక్ట్ మనకెందుకు ఉండాలి సార్? బికాస్ తెలుగు ఇస్ మై మదర్ టంగ్, తెలుగు ఇస్ ద ఫస్ట్ లాంగ్వేజ్ విచ్ ఐ హెరిటేజ్ ఇన్ ఇన్ఫాంట్. హరి గారు మీరు చెప్పండి, వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి, మొత్తం కూడా చాలా వండర్ఫుల్ గా ఉంది. మీరు ఇది వరకు ఎప్పుడైనా మూవీస్ కి చేశారా దీనికి ఫస్ట్? అని తెలుగు మూవీ ఒకటి, అందుకే నాకు డౌట్ వచ్చింది. ఫస్ట్ కన్నడలో చేశానండి చార్మినార్ అని, తర్వాత తెలుగులో తుంగభద్ర అని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, అండి లాస్ట్ ఇయర్ నక్షత్రంలో థీమ్ సాంగ్ చేశాను. హను గారు మీరు చెప్పండి, ఈ షార్ట్ ఫిల్మ్ కి ఎల్బి శ్రీరామ్ గారిని ఎందుకు తీసుకున్నారు? సో ఎప్పుడైతే తెలుగు వెలుగు స్టోరీ అనుకున్నామో ఇమీడియట్ గా మేము ఎల్బి గారిని, హీఈస్ ద బెస్ట్ ఆప్షన్ మాకు తెలుసు. సో ఆయన సైడ్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని మాకు అనిపించి మేము కూడా వెళ్ళి పర్సనల్ గా అప్రోచ్ అయ్యాము. He said, really fine, చేస్తానని. దీంట్లో ఇంకొక చెప్పుకునేది ఏంటంటే మేడం, ఈ సాంగ్ సినిమా అంతా ఒక ఎత్తు అయితే దీంట్లో జొన్నవిత్తులు గారి పద్యం ఉంటుంది ఒకటి తెలుగు మీద, చాలా బాగుంటుంది ఆ పద్యం. సో ఆ పద్యాన్ని మాకు రావడానికి కారణం మా స్నేహ గారు యుఎస్లో ఉన్నాము, ఆమె ఇనిషియేట్ తీసుకుని జొన్నవిత్తులు గారితో మాట్లాడి అది మేము యూజ్ చేసుకుంటాం సార్, ఒక తెలుగు లాంగ్వేజ్లో మేము తీస్తున్నామంటే ఆయన కూడా వితౌట్ ఎనీ రెండో ఏమీ ఆలోచించలేదు. ఆయన మీ వాల్యూస్ మాకు తెలుసు, సో ఆ పాట డెఫినెట్గా ఒక ఆభరణమే అవుతుంది అని చెప్పి పంపించారు మాకు. ఆ సాంగ్ లిరిక్తో సహా టూ ఎలా పాడాలి అని కూడా పాడి మరీ పంపించారు అనమాట. సో ఆయనకి ఫస్ట్ మేము పదాభినందనం చేసుకోవాలి. మంచి పద్యాన్ని చిన్న స్నేహ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డెఫినెట్ గా అండి, స్నేహ గారు ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు, స్నేహ గారితో మాట్లాడదామండి. మాట్లాడండి. హలో, హాయ్. హాయ్ స్నేహ గారు, హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను స్నేహ గారు. హను గారు మీ గురించి చాలా బాగా చెప్తున్నారు. అది ప్యాషన్ తో చేసిన సినిమా అండి. ఓకే, అంటే ఒక మూవీకి గానీ షార్ట్ ఫిల్మ్ కానీ ఇంత డబ్బు వెచ్చిస్తుంటే అసలు అది ఎలా ఉంది, ఎంత వస్తుంది అని ఆలోచిస్తారు కదా మీకు. అందుకని ఇంతగా నచ్చి మీరు ఇంత బడ్జెట్ పెట్టారు అని నా క్వశ్చన్. భాష ఔన్నత్యాన్ని చెప్పడానికి ఒక జీవితం సరిపోదండి. అందులో ఆ కథలో తీసుకున్నటువంటి అంశం కూడా అలాంటిదే. భాష అంటే మాట్లాడటం కాదు, ఇట్స్ మచ్ మోర్ దాన్ దట్. అది కాక ఎల్బి శ్రీరామ్ గారు ఒప్పుకోవటం అనేది నిజంగా మా అదృష్టం. హన్నాద్ గారి డైరెక్షన్ ఎలా ఉందండి? అద్భుతంగా చేశారండి. విఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ హిమ్, వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్. ఓవరాల్ రెస్పాన్స్ ఎలా ఉందండి తెలుగు వెలుగుకి? చూసిన వాళ్ళందరూ చాలా చాలా మెచ్చుకున్నారండి.
ఎవ్రీబడి లైక్ ఇట్ ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే మేము మాకు తెలుగు మాట్లాడినా కానీ డే టు డే అంతా మాకు ఇంగ్లీషే ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. మీరు అంత దూరంలో ఉండి కూడా తెలుగుకి మీరు ఇచ్చే వాల్యూకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకా ఇలాంటి మంచి మంచి ఫిల్మ్స్ ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా టీవీ ఫైవ్ కోరుకుంటుందండి. ఆల్ ది బెస్ట్ అండి స్నేహ గారు. కొట్ల కాపరి కూడా గొంతెత్తి కోయిలై పచ్చమాలాపించు హృద్య భాష వెలయ త్యాగయ్య కృతులలో వెన్న పూస విభుడు శ్రీకృష్ణరాయల విజయ హరి గారు మీరు చెప్పండి, ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళతో చేసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కి వాళ్ళు టైం ఎక్కువ ఇచ్చారు. ఈ రెండో దానికి ఏంటంటే కరెక్ట్ గా నాది మారుతి గారి బ్యానర్ లో మూవీ జరుగుతుంది, దాని రీ రికార్డింగ్ లో ఉన్నాను. అంటే మీది సెకండ్ షార్ట్ ఫిల్మ్ ఇది? అవునండి. ఇక్కడ లాక్ ఏమైందంటే నేనే అడిగాను చేస్తానని. నేను అడిగిన తర్వాత ఆయన ఓకే అండి చేయండి అని చెప్పి తర్వాత టైం వారమే ఉందన్నారు. 1 week ఏ ఉంది అడుగు, నేను షాక్ అయ్యాదని చూస్తుంటే నేను ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. నాకు ఇలా కావాలి, ఇక్కడ కావాలి, ఇక్కడ కావాలి, నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఒక రఫ్ కట్ తీసుకెళ్ళి చూపించాం, బాగుంది చేస్తా అన్నారు. కరెక్ట్గా వారం తర్వాత ఒక వర్షన్ ఇచ్చారు, ఇది బాగుంది సార్ అన్నారు. లేదు ఇంకో వర్షన్ ఇస్తా అన్నారు. మళ్ళీ ఒక 4 hours మళ్ళీ ఇంకో వర్షన్ ఇచ్చారు. అంతే ఫైనల్. ఇంకా నేనేమో అని నాకు ఈ రిఫరెన్స్ కావాలి అది కావాలి నేనేం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఏం అడగలేదు. అండి ఆయన ఇచ్చారు మొత్తం. మొక్క ఎదగాలంటే ఎన్ని ఎరువులున్నా వేళ్ళు ఉండాల్సిందే, ఏ ఎరువైనా వేళ్ల ద్వారానే మొక్క కందించాల్సిందే. ఇది అంతే. వేభాషల పట్టు సాధించాలన్నా నీకు మూలాలు లేకపోతే నీ మాతృభాష తెలుగు గడ్డ మీద పుట్టి పెరిగి తెలుగు కనీసం చదవడం రాయడం రాని ఎవడైనా సరే తల్లి పాలు తాగలేనంత దురదృష్టవుతుంది సమాజం. రిటైర్మెంట్ అనేది వయసుకి సంబంధించినది. నా ఇన్నేళ్ల అనుభవంలో నేను చెప్పిన ప్రతి పాఠం నా మనసుతో చెప్పింది, అది ఇంకా యవ్వనంలోనే ఉంది. అందరూ చాలా మంది తెలుగుని కాపాడాలి, తెలుగు భాషని కాపాడాలని చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు. నిజంగా మనసులో ఉండడం వేరు, కానీ ఇంత చెప్తున్న వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మనవల్ని ఇంగ్లీష్ మీడియంస్ లో ఎందుకు చదివిస్తున్నారు అనే ఒక విమర్శ కూడా ఉంది. దాని గురించి ఏం చెప్తారు? తెలిపాలు లేని వాడు ఒక దురదృష్టవంతుడు. ఎలాను మాతృభాషను తెలుసుకోని వాడు నిజంగా దురదృష్టవంతుడే. సో అందుకే తర్వాత కూడా మేము మా ప్రీమియర్ ఇస్తున్న రోజు కూడా నాకు మా స్నేహ గారికి వాళ్ళకి లేకపోతే హరి గారికి ఎవరికైతే మాకు తెలుగు పాఠాలు నేర్పించారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఫెలిసిట్రేట్ చేసుకున్నాము మా స్టేజ్ మీద. సో మాకు నేర్పించారు తెలుగు, మేము ఇంకొక ఏదో మంచి పని చేయగలిగాం మాకు తెలిసిన సబ్జెక్ట్తో అని. ఇందులో ఒక పద్యం ఉంటుంది, అది రాసింది కంపోజ్ చేసింది జన్మేతుల్ గారు అండి. యాక్చువల్గా మనం కంపోజ్ చేస్తే రికార్డ్ చేస్తే మనకి ఐడియా ఉంటుంది ఏం కంపోజ్ చేసాం అనేది, కానీ జనవిత్తులు గారు చేసిన దాన్ని నేను ఎల్బి గారిని పెట్టుకుని రికార్డ్ చేస్తుంటే దాన్ని నేను ఆకలింపు చేసుకుని దాన్ని అర్థం చేసుకుని మళ్ళీ ఆయనకి తిరిగి ఇలా పాడండి అని చెప్తుంటే అది చాలా టైం ప్రాసెస్లో నాకు ఏమాత్రం విసుక్కోకుండా సహకరించిన ఎల్బి గారికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నా. నాకు మీ అంత వయసు నుంచి తెలుగు అంటే విపరీతమైన ఆ అభిమానంతోనే ఎంతో కష్టపడి చదివి ఒక తెలుగు ఉపాధ్యాయుని అయ్యాను. నా తర్వాత నా పాండిత్యాన్ని అభిమానించి మీలాంటి వాళ్ళకి నేర్పగలడని నమ్మి నా కొడుకును కూడా ఒక తెలుగు ఉపాధ్యాయుడిని చేశాను. ఒకరోజు వాడు నీకు పాఠం చెప్తుండడం నేను చూశాను. అటజని సార్, నిన్న చెప్పిన పద్యం అర్థం కాలేదు, మళ్ళీ చెప్తారా? నిన్న చెప్పాగా, కూర్చో. సార్ నాకు అర్థం కాలేదు సార్. సిలబస్ అవ్వాలరా, కూర్చో. సిలబస్ అయితే సరిపోతుందా? అర్థం కావాలి కదా సార్. రేయ్ నా కడుపున పుట్టి నా దగ్గర తెలుగు నేర్చుకున్న వాడి జ్ఞానమే అంతంత మాత్రంగా ఉంటే, వాడి దగ్గర తెలుగు నేర్చుకుంటున్న మీ జ్ఞానాన్ని తలుచుకుంటే నాకు జాలేస్తుంది. ఒక మంచి ఆశయంతో తెలుగు వెలుగు అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకెళ్లారు, అది ఒక మంచిగా జనంలోకి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. ఆల్ ది బెస్ట్ అండి హను గారు అండ్ హరిబాబు గారు అండ్ హరి గారు. ఆల్ ది బెస్ట్. చూసారు కదా తెలుగు వెలుగు అని అందరూ, మాతృభాష అనేది అమ్మ పాల వలె ఎంతో స్వచ్ఛమైనది, అందరూ మాతృభాషలో మాట్లాడాలి అని ఎంతో చక్కగా తెలుగు వెలుగు ద్వారా మనందరికీ మరొకసారి తీసి చూపించారు. మనం కూడా ఒక్కసారి తెలుగు వెలుగు చూసి మన మాతృభాషని మరొకసారి గుర్తు చేసుకుందామా.